السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله. సర్వ స్తోత్రాలు, ప్రశంసలు, పొగడ్తలు సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లా అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. సర్వ మానవాళి సన్మార్గం కొరకు ఈ భూపైకి ఎంతమంది ప్రవక్తలు, దైవ సందేశహరులు ప్రవహింపజేయబడ్డారో వారందరిపైన, మరియు ప్రత్యేకంగా మనందరి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు, శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మిత్రులారా, అల్లా అజ్జవజల్ యొక్క అనుగ్రహంతో మనము కొన్ని వారాల నుండి సీరతు సహాబా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ శిష్యుల సహాబాల జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము. ఈ యొక్క శీర్షిక ద్వారా మనము గతంలో ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లా తల అను, అనస్ బిన్ మాలిక్ రదియల్లా తల అన్, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తల అన్హు వీరి జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాము. మరి ఇన్షాల్లా ఈరోజు ఖబ్బాబ్ బిన్ అర్త్ రదియల్లాహు తల అన్హు గారి గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. ఈ సహాబాల గురించి తెలుసుకోవడము మరియు వీరి జీవితాల్లో నుండి మనము నీతిని గ్రహిస్తూ వారిని ఆదర్శంగా మనము జీవిత గడపడం అనేది ఎంతో ముఖ్యము. ఎందుకంటే అల్లా అజ్జవజల్లా ఖురాన్ గ్రంథంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత సహాబాల యొక్క జీవిత చరిత్రను మరియు వారి యొక్క ఆచరణను మనకు ప్రామాణికంగా చేశారు. సహాబాల ప్రస్తావన ఎక్కడైతే వస్తుందో ఈ విషయము మనందరికీ మనం మన మనస్సులో, మస్తిష్కాల్లో, మనో మస్తిష్కాల్లో దీన్ని పదిలంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే, వారిని విశ్వసించడము, వారిని ప్రేమించడము మన విశ్వాసంలో, అఖీదాలో ఒక భాగము. సహాబాల గురించి ఎంతగా తెలుసుకుంటే అంతగా మన యొక్క విశ్వాసము కూడా అల్హమ్దుల్లా పెంపొందుతుంది. అంతేకాకుండా వారికి వారు ఏ విధంగా ఇస్లాం యొక్క వ్యాప్తి కొరకు లేదా ఇస్లాంను ప్రజలకు చేరవేయడానికి ఎలాంటి త్యాగాలు చేశారు, ఎలాంటి యొక్క దాన ధర్మాలు చేశారు, అన్ని రకాలుగా మనకు తెలుస్తుంది. ఇన్షాల్లా మనము మన జీవితాన్ని కూడా వారి మార్గంలో గడపడానికి కూడా చాలా వీలుంటుంది. అయితే రండి సోదర సోదరి మనులారా, ఇన్షాల్లా ఈరోజు మనం ఖబ్బాబ్ బిన్ అర్త్ రదియల్లాహు తఆలా అన్హు గారి గురించి తెలుసుకుంటున్నాము. ఆయన యొక్క పూర్తి పేరు ఖబ్బాబ్ బిన్ అర్త్ బిన్ జుందలా బిన్ సాద్ బిన్ అబి సాద్ బిన్ జైద్. అంటే తండ్రి అర్త్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేయక ముందు, అంటే హిజ్రత్ కంటే 36 సంవత్సరాల ముందు నజద్ ప్రాంతంలో, నజద్ దేశంలో ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క జననము జరిగింది. ఈయన తమీమ్ అనే ఒక వర్గానికి చెందినవారు. కున్యత్ అబు అబ్దుల్లాహ్. ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గురించి ఇమామ్ ఇబ్ను జౌజీ రహ్మతుల్లా అలై గారు సిఫతు సఫ్వాలో ఈ విధంగా తెలియజేశారు. యుక్నా అబ అబ్దుల్లాహ్, అంటే ఈయన యొక్క కునియతు అబు అబ్దుల్లాహ్. అసాబహు సబౌ ఫబయ బిమక్క, అంటే సబా ప్రజలు ఈయన్ని, ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారిని మక్కాలో అమ్మి వేశారు. వష్టరత్హు ఉమ్ము అన్మార్, ఉమ్మె అన్మార్ బిన్ సబా అనే ఒక స్త్రీ ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారిని మక్కాలో ఆమె కొనుగోలు చేస్తుంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో బానిసల్ని, ఇలా వ్యక్తుల్ని బానిసలుగా, పని మనుషులుగా అమ్మేవారు. అలాంటి ఒక బానిసత్వపు ఒక జీవితం ఉండేది. కాబట్టి ఖబ్బాబ్ గారు కూడా
ఈ విధంగా ఆ ఒక సభా ప్రజలు మక్కాలో అమ్మడము ఉమ్మే అన్మార్ బిన్ సభా అనే ఒక స్త్రీ ఆమెను ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారిని కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఇబ్నే జౌజీ రహమతుల్లాహి అలైహి తెలియజేస్తున్నారు, వఅస్లమ ఖబల అన్ యదఖుల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం దారుల్ అర్కం, అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం స్వీకరించినటువంటి ఒక ముస్లింలకు సహాబాలకు వారికి విద్యా బోధన నేర్పించడం కొరకు ఏదైతే దార్ అర్కం అని ఏదైతే ఒక చోటును ప్రవక్త గారు ఏర్పాటు చేశారో దానికంటే ముందు, అంటే దార్ అర్కం కంటే ముందు ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇస్లాం స్వీకరించారు. వకీల కాన సాదిసు సిత్తతిల్ ఇస్లాం, అయితే ఇలా అనబడుతుంది ఆయన ఇస్లాం స్వీకరించిన ఏడు మందిలో ఆరో వారు అని. సోదర మహాశయారా, ఇది ఇబ్న జౌజీ రహమతుల్లా అలై గారి మాటలు. అయితే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు యవనములో ఉన్నప్పుడు ఆయన కూడా బానిసత్వంలో ఉన్నారు. అయితే ఉమ్మె అన్మార్ బింత సబా అనే ఒక స్త్రీ ప్రవక్త ఒక ఖబ్బాబ్ గారిని కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఆమె ఒక కంసలి అంటే ఆయుధాలు తయారు చేసేటటువంటి ఒక పరిశ్రమ ఆమెకు ఉండేది. అక్కడ ఆయుధాలు తయారు చేసే వాళ్ళు ఆ ఒక పనిలో ఆ లోహ పనిలో ఖబ్బాబ్ను పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగానైతే బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉమయ్య బిన్ ఖలఫ్ యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఈ విధంగానే ఇక్కడ కూడా బానిసత్వం కాకుండా ఆమె పనిలో పెట్టుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక ప్రవక్తగా ఎన్నుకోబడిన తర్వాత ఆ నబూత్ యొక్క తొలి దశల్లో ప్రారంభ దశల్లో ప్రవక్త గారి యొక్క బోధనలు కూడా వినేవారు. ఇలా ఉమ్మే అన్మార్ దగ్గర అతని యొక్క సోదరుడు కూడా ఇలా చర్చించుకునేవారు ప్రవక్త గారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని. అయితే ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారికి అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారికి కూడా కొన్ని సత్సంబాలు ఉండడం వల్ల అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క దావత్ వల్ల అంటే ఆయన ఒక సందేశం వల్ల ఆయన ఆకర్షితులైపోయి ఇస్లాం స్వీకరించి ఉన్నారు. కాకపోతే ఆ విషయాన్ని ఆయన బహిర్గతం చేయలేదు, బయటికి చెప్పలేదు. అయితే ఎప్పుడెప్పుడైతే ఆ ఒక పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు ఆయుధాలు తయారు చేస్తున్నప్పుడు ఇలా ఆ ఉమ్మె అన్మార్ యొక్క సోదరులు కానీ బంధువులు కానీ మిగతా వాళ్ళు అక్కడ ఏదైతే మాట్లాడుకునేవారో అప్పుడు ఖబ్బాబ్ రదియల్లాహు అన్హు గారు ఆ మాటని ఖండించేవారు. మీరు అలా అనకండి, ఎందుకంటే ఆ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు సన్మార్గం చూపుతున్నారు, అపమార్గాల నుండి మూఢనమ్మకాల నుండి మార్గ భ్రష్టత్వాల నుండి మనల్ని కాపాడుతున్నారు, ఏకత్వం వైపుకు తీసుకొస్తున్నారు. మన తాత ముత్తాతల నుండి ఏవైతే ఆచరణలు ఆచారాలు విగ్రహారాధన జరుగుతుందో దాన్ని ఖండిస్తున్నారు కదా అని ఇలా చెప్పడం జరిగింది. అయితే ఒకరోజు ఏంటి ఖబ్బాబ్ నువ్వు కూడా మార్గభ్రష్టుండవయ్యావా, అంటే వారి యొక్క ఆచరణ ప్రకారంగా వారి ధర్మం ప్రకారంగా మార్గభ్రష్టత్వం అంటే తాత ముత్తాతల వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి మన ధర్మాన్ని వదిలిపెట్టి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే ముహమ్మద్ తెచ్చినటువంటి కొత్త ధర్మాన్ని నువ్వు స్వీకరించావా అని వారి అర్థం. అయితే ఈ విధంగా ఉమ్మె అన్మార్ యొక్క సోదరులు బంధువులు ఆ రోజు ఒక రోజున ఎప్పుడైతే ఖబ్బాబ్ రదియల్లాహు అన్హు గారు ఇలా ఖండించారో ఆయన్ను కొట్టడం జరిగింది, దూషించడం జరిగింది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని తెలియజేసి మళ్ళీ ఆయన అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా చదువుతారు. అంటే ఇక ఆ రోజున అందరికీ కూడా తెలిసిపోతుంది ఖబ్బాబ్ ఇస్లాం స్వీకరించారు అని. ఈ విధంగా ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇస్లాం స్వీకరిస్తారు. సోదర మహాశయులారా, ఇప్పుడు నేను ఏదైతే ఇబ్న జౌజీ రహమతుల్లాహి అలైహి గారి ఒక మాటని మీకు తెలియజేశానో ఇందులో ఆయన తెలియజేశారు వఅస్లమ ఖబల అన్ యదుఖుల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం దారల్ అర్కం. ఇక్కడ ఈ విషయాన్ని మనం కాస్త గమనించాలి, అంటే దారుల్ అర్కం ని ప్రవక్త గారు స్థాపించక ముందు ఇస్లాం స్వీకరించిన వారిలో ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉన్నారు. ఇక్కడ చారిత్రక సీరత్ గ్రంథాల్లో మరియు చరిత్ర యొక్క గ్రంథాలు చదివినప్పుడు మనకి ఈ యొక్క పదం మనకు కనబడుతుంది. ఏంటి అంటే దారుల్ అర్కం కంటే ముందు. ఈ దారుల్ అర్కం ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాలి. దారుల్ అర్కం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో మొదటిగా సుందర మహాశలారా మనం గతంలో కూడా తెలుసుకున్నాము, మొట్టమొదటిగా ఇస్లాం స్వీకరించిన వారిలో నలుగురు వస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ప్రవక్త గారి సతీమణి విశ్వాసుల మాతృమూర్తి ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా గారు, అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు,
అలీ రదియల్లాహు తఆలా అన్ మరియు జైద్ బిన్ సాబిత్ ఈ ఐదుగురు మొట్టమొదటిగా ఇస్లాం స్వీకరించిన వారు ఒకే రోజున ఎప్పుడైతే వహీ అవతరింప చేయబడిందో. ఆ తర్వాత అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అను గారి యొక్క దావత్ అనుగుణంగా మళ్ళీ ఒక ఐదు మంది ఇస్లాం స్వీకరిస్తారు. అందులో ఉస్మాన్ బిన్ మదుఊన్, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, జైద్ బిన్ సయీద్ బిన్ అబీ వక్కాస్, సఅద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా, జుబైర్ బిన్ అవ్వామ్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా అను గారు ఉన్నారు. అయితే చాలా మంది చెప్పినటువంటి యొక్క అంటే చరిత్రకారులు చెప్పిన విషయంలో మొదటిగా ఇస్లాం స్వీకరించిన వాళ్ళు, ఆ తర్వాత అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అను గారి యొక్క దావత్ వల్ల. ఇక ఆ తర్వాత మనకి ఇబ్నే మాజాలో అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అను గారు లేఖన ప్రకారంగా, అదేవిధంగా ముజాద్ రహమతుల్లా అలై గారు కూడా ఇతర గ్రంథాల హదీసుల ప్రకారంగా కూడా ప్రప్రథమంగా అంటే ఇస్లాం స్వీకరించిన వారి యొక్క ఏడుగురిని విషయాలు చెప్పడం జరిగింది. అంటే మొదటగా ఇస్లాం స్వీకరించిన వారు ఎవరు అంటే అందులో ఆయన ప్రవక్త గారి తర్వాత మరియు ముహమ్మద్ ప్రవక్త ప్రవక్త గారి మరియు ప్రవక్త గారి యొక్క కుటుంబీకులు అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు, వారి తర్వాత అమ్మార్ రదియల్లాహు తఆలా అన్హు మరియు వారి యొక్క తల్లి సుమయ్య, తర్వాత సుహైబ్ రదియల్లాహు తఆలా అన్హు, బిలాల్. అయితే కొంతమంది ఇక్కడ ఎవరైతే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అను గారి దావత్ తర్వాత ఇస్లాం స్వీకరించినటువంటి మూడవ దశలో మూడో బృందంలో ఎవరినైతే చెప్పబడతారో అందులో కొంతమంది ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అను గారిని కూడా చేరుస్తారు. ఇంకొంతమంది ఏమో మిఖ్దాద్ రదియల్లాహు తఆలా అను గారి పేరు చేసుకుంటారు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మొత్తానికి ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అను గారు మక్కాలో ఉన్నటువంటి ఆ ఒక ముందంజలో ప్రప్రథమ దశలో ప్రారంభ దశలో ఇస్లాం స్వీకరించిన వారిలో ఉన్నారు అని మనకు తెలిసిపోతుంది. తారిక్ బిన్ షిహాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేశారు, కాన ఖబ్బాబున్ మినల్ ముహాజిరీన్ అల్ అవ్వలీన్. ఇక్కడ తారిక్ బిన్ షిహాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా తెలియజేసింది అదే, ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ముహాజిరీల్లో మొట్టమొదటిగా ఇస్లాం స్వీకరించిన వారిలో ఉన్నారు. వకాన మిమ్మన్ యుఅద్దిబు ఫిల్లాహి అజ్జ వజల్ల, అంతేకాదు అల్లా మార్గంలో శిక్షించబడిన వారు, వారు చాలా బాధ గురి చేయబడిన వారు కూడా ఖబ్బాబ్ అని చెప్పడం జరిగింది. అయితే సోదర మహాశలారా, ఇక్కడ నేను ఏదైతే అరకం గురించి చెప్పబడుతున్నారో దారి అరకం, అయితే అర్ రహీఖుల్ మఖ్తూమ్ గ్రంథంలో సఫీర్ రహమాన్ ముబారక్ పూరి రహమతుల్లా అలై గారు ఏవైతే చారిత్రక విషయం కూడా చెప్పడం జరిగిందో, ప్రవక్త గారు ఎప్పుడైతే ప్రవక్తగా వహీ అవతరింప చేయబడి ప్రవక్తగా నియమించబడ్డారో ఆ తర్వాత 3 సంవత్సరాలు రహస్య ప్రచారం జరిగింది, రహస్య ధర్మ ప్రచారం జరిగింది 3 సంవత్సరాల వరకు. రహస్య ఒక ధర్మ ప్రచారం అంటే ఏంటి అంటే కేవలం ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారు తమ ఆప్తమిత్రులకి, దగ్గరి వాళ్లకు మరియు అలాంటి యొక్క బంధుమిత్రులకు మాత్రమే తెలియచేసేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇస్లాం స్వీకరించడం అంటే తమ ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. ఎందుకంటే ముష్రిక్ల వాళ్ళందరూ కూడా చాలా మంది బహుదైవారాధన విగ్రహారాధన చేసేవాళ్ళు. అలాంటి స్థితిలో ప్రవక్త ముహమ్మద్ గారు చెప్పిన సందేశాన్ని, తౌహీద్ను, ఏకత్వాన్ని నమ్మామంటే వాళ్ళందరూ ఆ వ్యక్తి మీద విరుచుకుపడే వాళ్ళు, మరి చాలా హింసించేవాళ్ళు. అందుకోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేత ఇస్లాం స్వీకరించినటువంటి ఎవరి గురించైనా తెలిస్తే ఆ ఒక్క అబూ జహల్ కానీ, తర్వాత ఉమయ్య బిన్ ఖలఫ్ కానీ, మరి ఆ రోజులు ఉమర్ బిన్ ఖత్తాబ్ కానీ, అబూ సుఫియాన్ ఇలాంటి ఒక పెద్ద పెద్ద నాయకులు, ముష్రికుల మరి ఖురైషి నాయకులందరూ కూడా ఈ విధంగా వారిని హింసించడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క 3 సంవత్సరాల ఈ యొక్క ఖుఫియా అంటే రహస్య ధర్మ ప్రచారం యొక్క స్థితి ఏదైతే ఉందో 3 సంవత్సరాల వరకు జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లా అదే ఆదేశం ఇచ్చారన్నట్టు. 3 సంవత్సరాల వ్యవధి గడిచిన తర్వాత దాదాపుగా 40 మంది ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఈ యొక్క వీరి యొక్క హింసించడం కూడా ఎక్కువైంది, వీరందరినీ కూడా ఇస్లాం స్వీకరించిన వారిని హింసించడం కూడా ఎక్కువైపోయింది. అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, మరి అదే విధంగా జిబ్రీల్ అలైహిస్సలాం గారు కూడా ప్రవక్త గారి పైన నమాజ్ యొక్క స్థితిగతుల్ని తెలపడం జరిగింది. మరియు మొదటి వేళలు అంటే చివరి వేళలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఒక సమయం ఉంటుందో కూడా తెలపడం వల్ల నమాజు తెలుసుకోవడానికి, ఇతర సందేశాలు తెలుసుకోవడానికి, అవతరించబడిన సూరాలను కంఠస్థం చేయడానికి, ఇలా విద్య నేర్చుకోవడానికి ఒక స్థలము తప్పనిసరిగా కావాల్సి వచ్చింది. దాని కొరకే అరకం బిన్ అబిల్ అరకం
రది అల్లా తరాన్హు గారు కూడా ఆ రోజుల్లోనే ఇస్లాం స్వీకరించిన వారు. ఈయన కూడా అస్సాబిఖూన అల్అవ్వలున మినల్ ముహాజిరీన్ అంటే ముహాజిర్లో మక్కాలోని ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారు వస్తారు. అయితే 4వ హిజ్రీలో 4వ నబవీ శతకంలో అంటే ప్రవక్త గారు ప్రవక్తగా ఎన్నుకోబడ్డ 4వ సంవత్సరంలో వఅన్దర్ అషీరతకల్ అక్రబీన్ అంటే మీ బంధుమిత్రులందరినీ కూడా మీరు హెచ్చరించండి, వారికి సందేశాన్ని అందచేయండి అని అల్లాహ్ అజ్జవజల్ ఎప్పుడైతే ప్రవక్త గారికి ఆజ్ఞాపించారో అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ కుటుంబీకులు వంశీకులందరినీ కూడా తమ ఇంటిలోకి ఆహ్వానించి వారికి విందు భోజనం విందు చేసి ఆ తర్వాత దావత్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సఫా యొక్క పర్వతం ఎక్కి కూడా వారందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. అయితే సోదర మహాశైలారా, 4వ హిజ్రీ తర్వాత దాదాపుగా 5వ హిజ్రీలో ఈ యొక్క దారుల్ అరకం అనేది అంటే అరకం రజియల్లా తలానూ గారు తమ ఇంటిని ఒక ముస్లింలు అందరూ కూడా అక్కడ సమావేశమై విద్య నేర్చుకోవడానికి ఒక శిబిరంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తమ ఇంటిని ప్రవక్త గారికి అర్పించడం జరిగింది. అందుకోసమే దారుల్ అరకం అని ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయింది. అయితే అరకం బిన్ అరకం ఈయన ఒక పూర్తి పేరు. అయితే కొంతమంది అబ్దు మునాఫ్ ఆయన తండ్రి పేరు అన్నారు, కానీ అబ్దు మునాఫ్ ఇస్లాం స్వీకరించలేదు కాబట్టి అరకం రజియల్లా తలాను గారు అరకం బిన్ అబి అరకం అని చెప్పుకోవడంలో ఇష్టపడ్డాడు. మరి అదేవిధంగా అబుల్ అరకం అనే పేరుతోనే ప్రసిద్ధి గాంచాడు. అయితే ఈయన కూడా మొట్టమొదటిగా ఇస్లాం స్వీకరించిన వారిలో ఉన్నారు. ఇది సోదర మహాశరారా మన దీని గురించి అంటే సఫీ రహమాన్ ముబారక్పురి రహమతుల్లా అలై గారు రహీకుల్ మక్తంలో దారుల్ అరకం గురించి చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక గొప్ప దారుల్ అరకం కంటే ముందు ఇస్లాం స్వీకరించిన వారంటే వారందరూ కూడా ఆ 4 సంవత్సరాల వ్యవధిలో ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారందరూ కూడా ఈ యొక్క సాబిఖూన్ అల్ అవ్వలూన్ అంటే ప్రప్రథమంగా ముందుగా ఇస్లాం స్వీకరించిన వారిలో వస్తారు. అయితే సోదర మహాశైలారా, ఖబ్బాబ్ రదియల్లా తలాను పేరు వింటేనే మనకు గుర్తు వచ్చేది ఏంటంటే ఆయన ఒక సహనము, ఆత్మస్థైర్యము మరియు త్యాగము. సోదర మహాశైలారా, ఆ 3 సంవత్సరాల వ్యవధిలో ఏవైతే ప్రవక్త గారు ప్రవక్తగా వచ్చిన తర్వాత నబవి యొక్క 3 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా ముష్రిక్కులు ఇస్లాం స్వీకరించినటువంటి సహాబాలను చాలా హింసించారు. అందులో మనకు మొట్టమొదటిగా పేరు వినిపించేది బిలాల్ రదియల్లా తలాన్, ఆ తర్వాత ఖబ్బాబ్ రదియల్లా తలాన్, సుహైబ్ రూమి, ఆ తర్వాత అమ్మార్, ఆమె యొక్క తండ్రి యాసిర్ మరియు అదే విధంగా తల్లి సుమయ్య రదియల్లా తలాన్హా, జిన్నీరా రదియల్లా తలాన్హా, ఇలాంటి సహాబాల మరియు సహాబియాతుల పేర్లు మనకు వినబడుతుంది. అంటే వారిని రకరకాలుగా ఆనాటి యొక్క దుష్టులు నాయకులు హింసించారు. కానీ అల్హమ్దులిల్లా వారు ఎన్నవోని యొక్క ధైర్య సాహసాలను ప్రతిష్ఠించారు. వారు తమ ప్రాణాన్ని అల్లా మార్గంలో ఇవ్వడానికి సహించారే కానీ అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మాన్ని వారు వీడలేదు. వారు హింసించే వాళ్ళు, వారు బాధించే వాళ్ళు, కొరడాలు జులిపించే వాళ్ళు, రకరకాలుగా బాధలు పెట్టి శిక్షించే వాళ్ళే, అలసిపోయేవారే కానీ అల్హమ్దులిల్లా వీరి విశ్వాసంలో ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఖబ్బాబ్ రదియల్లా తలా అన్హు గారిపైన కూడా అలాంటి శిక్షలే విరుచుకుపడ్డాయి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లా తలా అన్హు గారి యొక్క పరిపాలన కాలంలో ఒకనొక సందర్భంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లా తలా అన్హు గారు ఖబ్బాబ్ ను అడిగారు. ఖబ్బాబ్ రదియల్లా తలా అన్హు గారిని ఇలా ప్రశ్నించడం జరిగింది, ఏమని నీ యొక్క నేను ఏ విధంగా ముష్రికులు బాధ పెట్టారో, ఆనాటి బహుదైవ ఆరాధకులు నేను ఏ విధంగా బాధ పెట్టారో, హింసించారో, శిక్షించారో మాకు తెలుపండి అని. అప్పుడు ఖబ్బాబ్ రదియల్లా తలా అన్హు గారు తెలియజేశారు, యా అమీర్ అల్ ముమినీన్ ఉందుర్ ఇలా దహ్రి. అల్లాహు అక్బర్. ఖబ్బాబ్ రదియల్లా తలా అన్హు గారు అన్నారు, ఓ విశ్వాసుల నాయకుడా నా వీపును చూడండి అని ఖబ్బాబ్ తన వీపును చూశారు. ఖబ్బాబ్ గారి వీపును చూసిన వెంటనే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లా తలా అన్హు గారు కన్నీళ్లు కారుస్తూ అన్నారు, మా రఅయ్తు కల్ యౌమ్, నేను ఇలాంటి రోజును ఎప్పుడు చూడలేదు. అంటే నేను అలాంటి యొక్క వీపును లేదా అలాంటి శిక్షించబడిన వారిని నేను ఎన్నడూ చూడలేదు, ఇలాంటి ఒక రోజు వచ్చింది అని. అప్పుడు ఖబ్బాబ్ అన్నారు, అంటే ఆయన వీపు మొత్తం కాలబడి ఉంది, అది కాలిపోయి ఉంది. ఎందుకంటే అది ఎలా జరిగిందో ఖబ్బాబ్ వివరించారు.
ఊఖదు లీ నారన్ ఫమా అత్ఫఅహా ఇల్లా వదుకు దహ్రి. ఓ అమీరుల్ ముఅ్మినీన్, ఆనాడు ఆ ముష్రికులు ఏం చేసేవారంటే అగ్ని రాజేసేవాళ్ళు, మంట పెట్టేవాళ్ళు. ఆ అగ్ని పైన నన్ను పడుకోబెట్టేవారు, పరుండె పెట్టేవారు అగ్ని పైన. ఇక నా వీపు కాలిపోయేది, ఆ ఒక్క అగ్నిని ఆర్పేది, ఆ మంటను ఆర్పేది నా వీపు యొక్క కరిగే కొవ్వు మాత్రమే. అంటే ఆ దాన్ని భరిస్తూ ఉండిపోయేవారు, ఇక ఆ మంటే చల్లబడిపోయేది. ఆయన వీపులో ఉన్నటువంటి వీపు బాగాన ఉన్నటువంటి బాగా ఉన్నటువంటి ఒక కొవ్వు కరిగి కరిగి మంటలు ఆరిపోయేదే, కానీ అలా పూర్తిగా ఆయనను అలా బాధించారని చెప్పడం జరిగింది. సోదరులారా, కాస్త ఆలోచించండి. బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారినేమో ఉమయ్య బిన్ ఖలఫ్ దుష్టుడు, ఎండటి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఎడారి ఎండలో బండల పైన రాళ్ల పైన పరుండబెట్టి ఆయన వీపు మీద, అంటే అతని ఎలాంటి ఒక దుస్తులు లేకుండా ఆ ఛాతి పైన రొమ్ము పైన గుండెల పైన పెద్ద పెద్ద బండరాయిలు పెట్టి బాధించేవారు, పెద్ద పెద్ద సుత్తులతో కొట్టేవాళ్ళు. మరి ఖబ్బాబ్ను చూస్తే ఏకంగా మంటల పైనే పరుండబెట్టేవాళ్ళు. అయినప్పటికీ కూడా వారు ఏ మాత్రము ఇస్లామును వదిలిపెట్టలేదు. నఅఊదు బిల్లా. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్. సోదర మహాశయ, ఒక్కసారి ఆలోచించండి, సహాబాలు ఎంతటి యొక్క శిక్షలకు గురి అయ్యి కూడా మరి ఎంతటి స్థైర్యాన్ని, మరి ఎలాంటి ఒక నిలకడను, స్థిరత్వాన్ని ప్రదర్శించారో చూడండి. మనం ఆలోచించాల్సింది ఇదే. మరి మనము మన విశ్వాసాన్ని కాపాడడం కొరకు, మన విశ్వాసాన్ని పెంపొందించడం కొరకు, మన పరలోకాన్ని, మన పదిలంగా స్వర్గాన్ని సంపాదించడం కొరకు మనం ఏం చేస్తున్నాము? కనీసం చెమటనైనా దారబోస్తున్నామా మనం? లేదా కాస్త ఆలోచిస్తున్నామా? ఏదైనా కాస్త ఈ యొక్క ఖబ్బాబ్ రదియల్లాహు తఅలా గారి యొక్క ఇలాంటి యొక్క ఇలాంటి వారి త్యాగాల వల్ల మనకు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంతేకాదు సోదర మహాశైలారా, ఖబ్బాబ్ రదియల్లాహు తఅలా అను గారు కొన్ని రోజులు ఆస్ బిన్ వాయిల్ దగ్గర కూడా పనిచేశారు. అతడు కూడా ముష్రిక్, ఒక సర్దారు, దుష్టుడు, ఆయన ఇస్లాం స్వీకరించలేదు. అయితే ఆయన దగ్గర పనిచేసినప్పుడు కొన్ని కొంత డబ్బు ఖబ్బాబ్ దగ్గర తీసుకున్నాడు, అప్పుగా ఆ బదులుగా తీసుకున్నాడు. అయితే ఖబ్బాబ్ రదియల్లాహు తఅలా అను గారు ఒకసారి వెళ్ళి ఆస్ బిన్ వాయిల్ ని అడిగారు, నువ్వు ఏదైతే నా డబ్బులు తీసుకున్నావు నాకు తిరిగి ఇవ్వమని. అప్పుడు ఆస్ బిన్ వాయిల్ ఏమన్నాడు ఆ దుష్టుడు, నువ్వు ఎప్పటి వరకు అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరస్కరించవో అప్పటి వరకు నీ డబ్బులు నీకు తిరిగి ఇవ్వను. అల్లాహు అక్బర్. అంటే నువ్వు ముహమ్మద్ ప్రవక్తను తిరస్కరిస్తేనే నీ డబ్బులు నీకు తిరిగి ఇస్తాను అని అన్న చెప్పింది చెప్పారు. అప్పుడు ఖబ్బాబ్ రదియల్లాహు తఅలా అన్హు గారు అన్నారు, వఇన్ని లమబుఊసున్ మిన్ బాదిల్ మౌతి, అంటే నేను చనిపోయేంత వరకు, అంటే నువ్వు మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టినా కూడా, అంటే నువ్వు చనిపోయి మళ్ళీ పుట్టినా కూడా, లేని చనిపోయి పుట్టినా కూడా, అంటే అప్పటి వరకు కూడా నేను ప్రవక్త గారిని తిరస్కరించలేను అని అన్నారు. అంటే నువ్వు చచ్చిపోయి మళ్ళీ పుట్టినా కూడా పర్వాలేదు, కానీ నేను మాత్రము, అంటే నా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేను ప్రవక్తను తిరస్కరించను అని ఖబ్బాబు చెప్పడం జరిగింది. అయితే ఈ మాటను ఒక అనువుగా చేసుకొని, సాగుగా చేసుకొని వాయిల్ ఆస్ ఏమన్నాడు, దుష్టుడు అలానా, అయితే నేను మళ్ళీ లేస్తాను కదా తిరిగి, ఆ తిరిగి లేచినప్పుడు నాకు నా డబ్బు నా సంతానం ఇవ్వబడుతుంది కదా, అప్పుడు నీ డబ్బు నీకు తిరిగిస్తానులే అని అన్నాడు. అయితే ఈ యొక్క సంఘటనని అల్లా అజ్జవజల్లా సూర్య మరియములో, ఈ యొక్క విషయాన్ని సూర్య మరియములో అల్లా అజ్జవజల్లా చెప్పడం జరిగింది. ఏమని, అఫరఅయిత అల్లది కఫర బిఆయాతిన వఖాల లఊతి అన్న మాలం వలద అత్తల అల ఖైబ అమ్ ఇత్తఖద ఇంద అర్రహ్మాని అహద కల్ల సనకుతుబు మా యఖూలు వఅద్ లహు మిన అల్ అదాబ్ మద్ద వనరిసుహు మా యఖూలు వయతీన ఫర్ద. సూర మర్యములోని 77 నుండి 80 వరకు వాక్యాల్లో ఈ విషయాన్ని అల్లా అజ్జవజల్లా చెప్పడం జరిగింది. ఏంటి, మీరు చూడట్లేదా అల్లా ఆయతం తిరస్కరించిన వాడు అడేమంటున్నాడు, నాకు అవి తిరిగి వేయబడుతుంది, నా ధనము నా యొక్క సంపాదన నా సంతానము నా సంపాదన తిరిగి నాకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. అతడేమైనా ఒక అగోచరాన్ని తొంగి చూశాడా, లేదా అల్లా దగ్గర ఏదైనా వాగ్దానం తీసుకుని వచ్చాడా? ఎన్నటికీ జరగదు. వాడు పలికే మాటలు నేను రాసి పెట్టి ఉంచాను, వాడికి పెరిగిపోయే మరి కొనసాగుతూ ఉండే ఒక శిక్ష వాడికి పడుతూ ఉంటుంది. అంతేకాకుండా వాడు అడిగిన మాటలు ఏవైతే ఉందో ఆ రోజు నాకు ఒక్కడిగా చిక్కుతాడు కదా, అప్పుడు నేను వాడిని చూసుకుంటాను అని ఈ విధంగా అల్లా అజ్జవజల్ వాడికి సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క విషయం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే,
ఆస్ బిన్ వాయిల్, ఈ దుష్టుడు కూడా భయపెట్టేవాడు అని, నువ్వు ప్రవక్తను వదిలిపెట్టు, ఇస్లాం ధర్మాన్ని వదిలిపెట్టు అని ఈ విధంగా కూడా హింసించేవారు. సోదర మహాశయరా, ఖబ్బాబ్ రదియల్లా తలాను గారు కాస్త సున్నిత మనసు కలిగిన వారు, అయితే ఆయన్ని ఏ విధంగానైతే బాధిస్తున్నారో ఎక్కడికి వెళ్ళినా కూడా, అదే విధంగా ఆయనతో పాటుగా ఇతర సహాబాలు కూడా ఏదైతే బాధించబడుతున్నారో, ఈ బాధల్ని భరించలేక ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబతుల్లా యొక్క నీడలో ఒక చిన్న దిండు పైన అలా ఆ కాబతుల్లాకు వంగి పరుండుకొని ఉన్నారు. అప్పుడు వెళ్ళిన తర్వాతనే వెంటనే అన్నారు, ఓ ప్రవక్త, మీరు అల్లాను వేడుకోరా అని. అల్లాహ్, మీరు అల్లాను వేడుకోరా అంటే ఏదైతే మా పైన అంటే ఇస్లాం స్వీకరించిన వారి పైన ఎలాంటి ఒక హింస జరుగుతుందో, దాడులు జరుగుతున్నాయో, శిక్షలు విధించబడుతున్నాయో, రకరకాలుగా హింసించబడుతున్నాయో, వీటి గురించి అల్లా సహాయం కొరకు ఓ ప్రవక్త మీరు అల్లాను వేడుకోరా అని ఖబ్బాబ్ ప్రవక్త గారిని అడిగారు. అల్లాహ్, ఇది విన్న వెంటనే ఆ దిండును మరి ప్రవక్త గారు ఏదైతే పరుండి ఉన్నారో ఆ నీడలో మక్కాను ఆనుకొని కాబతుల్లాను ఆనుకొని వెంటనే కూర్చున్నారు. వారు అంతే విధంగా కోపంతో ఆగ్రహంతో ఆ ప్రవక్త గారి ఒక రూపం కూడా ఆగ్రహోదమైంది, ఎరుపెక్కిపోయింది. అల్లాహ్ అక్బర్. ప్రవక్త గారు అన్నారు, ఏంటి ఖబ్బాబ్, నువ్వు అంతగానే అంటే నువ్వు అంతలోనే నీ యొక్క అసహనాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావా? నీకంటే ముందు ఎవరైతే గతించిపోయారో వారికి లోహపు యొక్క ఒక దువ్వెనులను లోహపు దువ్వెనులాగా చేసి వారి యొక్క శరీరాల పైన ఆ దువ్వెనతో లోహపు చీకులతో ఆ లోహపు వస్తువులతో వారిని చీర్లేవారు. మరి ఒక ఎముకలను చీల్చుకుంటూ మాంసం వేరు అయ్యేది. అలా హింసించబడినప్పటికీ కూడా వారు తమ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. అంతేకాకుండా వారి పైన ఒక ఏవైతే రంపం ఉంటుందో ఆ రంపం పైన తలను ఇదా రెండు భాగాలుగా చేసేవారు. ఆ రంపాలతో ఇనుప రంపాలతో వారిని కోసేవాళ్ళు, మరి రెండు భాగాలుగా చీల్చేవాళ్ళు. అయినప్పటికీ కూడా వారు తమ ధర్మాన్ని వీడిపోయేవారు కాదు, మార్గభ్రష్టులు అయ్యేవారు కాదు. అంటే ప్రవక్త గారు గతంలో జరిగిన మనం అంటే మీకంటే ముందు గతంలో గత జాతుల్లో గత ప్రవక్తల కాలంలో జరిగినటువంటి ఒక హింసను గుర్తు చేస్తారు. అలా వారు హింసించబడ్డప్పటికీ బాధించబడ్డప్పటికీ కూడా వారు అసహనానికి గురి కాలేదు, నిరాశ గురి కాలేదు, వాటిని భరించారు, తమ ఇస్లాం ధర్మాన్ని వదిలిపెట్టలేదు అని చెప్తూ మరి ఒక శుభవార్తను కూడా ఇచ్చారు. ఓ ఖబ్బాబ్, గుర్తు పెట్టుకో, ఏదో ఒక రోజు ఈ ధర్మం అనేది పూర్తిగా అల్హమ్దులిల్లా ప్రబలిపోతుంది. ఈ ధర్మాన్ని పైచేయి అవుతుంది. అల్లా సుబ్హాను వతాలా ఈ ధర్మానికి విజయాన్ని ప్రసాదిస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అల్హమ్దులిల్లా సంతోషంగా ఇస్లాం పైన ఉంటారు. ఆ రోజున సరఆ నుండి హదర మౌత్ వరకు ప్రయాణం ఒంటరిగా చేస్తారు. అల్లా భయం తప్ప ఇంకెవరి భయం కూడా ఉండదు. అలాంటి ఒక రోజు కూడా రాబోతుంది అని ఖబ్బాబ్ రదియల్లా తలా అన్హు గారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చిన్నగా మందలిస్తూ కూడా శుభవార్తను ఇవ్వడం జరిగింది, ఓదార్పు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే సోదర మహాశైలారా, ఖబ్బాబ్ రదియల్లా తలా అన్హు గారు తనపైన తన తోటి సహచరుల పైన జరిగేటటువంటి బాధను భరించలేక ప్రవక్తను దువా అడిగారు. కానీ ప్రవక్త ఇక్కడ చెప్పడం జరిగింది, ఇలాంటి శిష్యులు కూడా వారు భరించి కూడా అల్హమ్దులిల్లా సహనాన్ని స్థైర్యాన్ని ప్రదర్శించారు అని. కాబట్టి సోదర మహాశైలారా, మనకు కూడా ఇప్పుడు మనకి ఈ యొక్క సంఘటన ద్వారా మనకు వచ్చే గుణపాఠం ఏమిటంటే, ఈనాడు ఏవైతే పరిస్థితులు మనకు వస్తున్నాయో, ఈ రోజు కూడా ఇస్లాం ను పూర్తిగా ముస్లింలను ఒక టార్గెట్ చేస్తూ ఇలా ఎలాంటి రకరకాలుగా ఒక ఫిత్నాలు, అరాచకాలు మరియు హింసలు లేదా అన్ని రకాలుగా ప్రపగండాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా చూస్తున్నాము. అయితే మనం ఇలాంటివి చేసినా కూడా మన విశ్వాసాన్ని, మన ధర్మాన్ని మన నిలకడగా ఉండాలనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అల్హమ్దులిల్లా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భవిష్యవాణి కూడా చెప్పారు, ఏదో ఒక రోజు ఇస్లాం అనేది పూర్తిగా అల్హమ్దులిల్లా ఆధిపత్యాన్ని వహిస్తుంది. అక్కడ ఇస్లాం తప్ప ఇంకేం లేదు. ఆ రోజులు ఇక్కడ ప్రారంభమైంది, ప్రళయానికి ముందు అలా జరుగుతుంది. కాబట్టి అల్హమ్దులిల్లా మనం అందరం కూడా ఈ విధంగా ధర్మాన్ని స్థిరంపై ఉండాలి. ఏ విధంగానైతే ఖబ్బాబ్ బిన్ అర్త్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఈ విధంగా ప్రదర్శించారు. సుబ్హానల్లా. కాబట్టి సోదర మహాశరేనా, విలా రదియల్లాహు తఅలా ఖబ్బాబ్ బిన్ అర్త్ మరియు అమ్మార్ అనే తల్లి సుమయ్య దిన్నీరా రదియల్లాహు అన్హు వీరందరిలాగానే మనము మన ధర్మం పైన స్థిరంగా ఉంటూ సత్కార్యాలు చేస్తూ ఇలా సాగిపోవాలి. ఇక అంతేకాకుండా ఖబ్బాబ్ బిన్ అర్త్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఏదైతే దారుల్ అర్కంలోకి వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఖురాన్ నేర్చుకునేవారు,
మరి అంతేకాకుండా ఎవరైతే కొత్త కొత్తగా ఇస్లాం స్వీకరించి రహస్యంగా ఉన్నారో, బహిర్గతం కాలేదో, వారి వద్దకి వెళ్ళి రహస్యంగా కూడా వెళ్ళి ఖురాను నేర్పేవారు. ఆ విధంగానే ఒకనొక రోజున ఏదైతే 5వ హిజ్రీ లేదా 6వ హిజ్రీలో ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అబూ జహల్ మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి ఇద్దరి యొక్క సన్మార్గం కొరకు దువా చేశారు. అల్లా, వీరిద్దరిలో నీకు ఎవరైతే ఎవరిని ఇష్టపడతావో, ఎవరి ఈ సన్మార్గం ఇవ్వాలనుకుంటున్నారో వీరిద్దరిలో ఒకరి ద్వారా నువ్వు అల్లా ఇస్లాం కు బలాన్ని, శక్తిని మరియు సమకూర్చు అని అల్లా అజ్జవజల్లాతో ప్రవక్త గారు దువా చేశారు. ఆ దువాను ఖబ్బాబ్ గారు కూడా విన్నారు. అది మరుసటి రోజున ఈ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఇస్లాం స్వీకరణకు అల్హమ్దుల్లా ఆ దువా అనేది కారణమయ్యింది. ఆ సంఘటన కూడా మనకు ఉమర్ బిన్ ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు మనకు తెలియజేశారు. అయితే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క సోదరి ఫాతిమా బింత్ ఖత్తాబ్, ఆమె సోదరి మరియు ఆమె యొక్క సోదరి యొక్క భర్త మరి ఉమర్ బిన్ ఖబ్బాబ్ గారి ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి యొక్క బావ సయీద్ బిన్ జైద్ రదియల్లాహు అన్హు. అయితే సోదర మహాశరారా, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అన్హు గారి యొక్క సోదరి మరియు వారి యొక్క బావ ఇద్దరు కూడా అల్హమ్దుల్లా ఇస్లాం స్వీకరించి ఉన్నారు. అయితే ఇస్లాం స్వీకరించిన విషయం రహస్యంగా ఉంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నేను ఈ రోజు హతమారుస్తానని చెప్పి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఒక రోజు ఖడ్గం తీసుకుని బయలుదేరారు. అందులో ఒక వ్యక్తి కలిసి అంటారు, ఎక్కడికి బయలుదేరారండి మీరు అంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ అంటారు, నేను ప్రవక్త గారిని అంతమొందించడానికి వెళ్తున్నాను అని. అయితే ఆ సమయానికి ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆ సమయంలో వారిద్దరికి తాహా ఆయతులను వినిపిస్తున్నారు, నేర్పిస్తున్నారు. ఇక ఎప్పుడైతే అక్కడ ఎవరు వస్తున్నట్టుగా శబ్దాన్ని విన్నారో వెంటనే ఖబ్బాబ్ గారు అక్కడి నుండి ఎక్కడైతే మంచి ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళి తాక్కున్నా, ఎందుకంటే ఉమర్ చాలా కోపంగా ఉన్నారని గ్రహించారు ఆ ఒక శబ్దానికి వినికిడికి విని. ఆ తర్వాత వెంటనే ఉమర్ బిన్ ఖత్తాబ్ ఇంట్లోకి వచ్చి అడిగారు, నేను ఏదో ఇక్కడ శబ్దాన్ని విన్నాను, మాటలు విన్నాను, ఏంటి అది అని. ఎందుకంటే ఆమె చెల్లె ఫాతిమా ఒక సోదరి యొక్క చేతిలో చిన్న సహీఫాలు అంటే రాసుకున్నటువంటి కొన్ని ఖురాన్ వాక్యాలు ఉన్నాయి, ఆమె వెంటనే దాన్ని దాచేసింది. అయితే వెంటనే ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు తన బావను కొట్టేశారు కోపంతో. ఎవరిని? సయీద్ బిన్ జైద్ గారిని కొట్టారు. అయితే అడ్డుగా వెళ్ళింది తన కూతురు, తన యొక్క సోదరి. ఆ కోపములో సోదరినిపై కూడా చేయి వేసుకుంది. ఆ సోదరిపై చేయి వేసుకున్న వెంటనే ఆమె నుండి రక్తం కారింది ఆ ముఖం నుండి. వెంటనే రక్తం చూసిన తర్వాత చాలా సిగ్గుపడిపోయాడు, ఏంటి నేను నా చెల్లెని కొట్టాన కోపంలో అని. ఆ తర్వాత కాస్త కుదుట పడిన తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ అన్నారు, చెల్లి సోదరి, నువ్వు ఏదైతే చదువుతున్నావో ఆ ఒక సహీఫాలు ఆ ఒక పత్రాలు ఇవ్వు, నాకు ఇవ్వు, నేను కూడా చదువుతాను, చూస్తాను, వింటాను అని అంటారు. ఇప్పుడు సోదరి చాలా మర్యాదగా మరియు గౌరవంగా ఉంది, అన్నయ్య నీవు నజస్ అంటే నీవు షిర్క్ వల్ల అపవిత్రంగా ఉన్నావు, ఈ యొక్క పత్రాలను పరిశుద్ధులు మాత్రమే తాకుతారు, అంటే ఇస్లాం స్వీకరించిన వాళ్ళు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే స్వీకరిస్తారు అని అంటారు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు వెంటనే వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు సోదరి ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సోదరి తాహా ఎప్పుడైతే చదువుతారో ఇవ్వడం జరుగుతుందో వెంటనే ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఇక్కడ దాక్కున్నారో వెంటనే వస్తారు. ఉమర్, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకోసం ఒక శుభవార్త. మరి నీకు ఒక శుభవార్త ఏంటంటే, నిన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దారు అరకంలో నీ గురించి అబూ జహల్ గురించి ప్రార్థన చేయడం జరిగింది, ఎలా వీరిద్దరిలో నీకు ఎవరికైతే ఇష్టమో వారికి సన్మార్గం ప్రసాదించు అని ప్రవక్త గారి యొక్క ప్రార్థన ఈరోజు ఇవైంది. నీ అల్హమ్దుల్ అనేది ఈ విధంగా ఉంటావు అనగానే ఖబ్బాబ్ ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడున్నారో నాకు చూపించు అని అనగానే ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు దారు అరకం తీసుకెళ్తారు. అప్పుడు దారు అరకంలో ప్రవక్త గారు ఉంటారు. ఈ విధంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు అల్హమ్దుల్లాహ్ ఇస్లాం స్వీకరిస్తారు. అందులో ఖబ్బాబ్ యొక్క పాత్ర కూడా ఈ విధంగా ఉంటుంది. అంటే దీని ద్వారా తెలిసేది ఏంటంటే, ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఖురాను బోధించేవారు, ఖురాను నేర్పించేవారు మరియు ఇలా స్థిరత్వం గురించి వారికి చెప్పేవారు. ఇక సుదర మహాశలారా, ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ వెళ్లారు. ప్రవక్త గారి హిజ్రత్ తర్వాత మక్కా నుండి హిజ్రత్ చేశారు. మిగ్దాద్ బిన్ అమ్ర్ రదియల్లాహు తఆలా అన్హు గారితో కలిసి ఆయన హిజ్రత్ చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే మక్కా నుండి హిజ్రత్ చేశారో వారిని మొహాజిర్లు అంటాము.
ఈ మహాజీర్లకి మరియు అన్సార్ల మధ్య ప్రవక్త గారు సోదరత్వాన్ని కల్పించారు, సోదరులుగా చేశారు. ఎందుకోసమంటే మహాజీర్లు అన్ని సర్వాన్ని త్యాగం చేసి తమ ఇల్లు వాకిలి ఆస్తులు అంతస్తులు అన్ని వదిలిపెట్టి కేవలం అల్లా ప్రసన్నత కొరకు ధర్మాన్ని కాపాడుకునే కొరకు మక్కాను వదిలి మదీనా వెళ్ళారు. కాబట్టి మదీనాలో ఉన్న అన్సార్లకి ఈ విధంగా సోదరత్వం చేశారు. అంటే ఎవరికి ఏవైతే ఆస్తి ఉందో ఎన్ని ఇల్లు ఉన్నాయో అంతే ఒక హక్కు వారసత్వము ఆ సోదరుడికి ఇవ్వబడుతుంది అని, సోదరుడుగా చేసుకోవడం అంటే అలా. ఆ విధంగానే ఇక జబర్ బిన్ ఉతైక్ రదియల్లా తలా అను గారికి మరియు ఖబాబ్ గారికి మదీనాలో సోదరత్వంగా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సోదర మహాశలారా ఖబాబ్ రదియల్లా తలా అను గారు రెండవ హిజ్రులో జరిగినటువంటి బదర్ యుద్ధంలోను ఉహద్ యుద్ధంలోను ఖందక్లోను ఈ విధ మిగతా యుద్ధాలన్నింటిలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాల్గొంటారు. ప్రవక్త గారితో అల్హమ్దులిల్లా యుద్ధాలు చేసినటువంటి ఒక అదృష్టం కూడా ఆయనకు ఉంది అల్హమ్దులిల్లా. ఆ తర్వాత ప్రవక్త గారి మరణం తర్వాత కూడా అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఅలా అన్హు గారి మరి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఅలా అన్హు గారి యొక్క పరిపాలనా కాలంలో కూడా ఎన్ని యుద్ధాలు ఉన్నాయో అలాంటి యుద్ధాల్లోనూ విజయాల్లో కూడా అల్హమ్దులిల్లా తమ పాత్రను పోషించారు, సేవలు చేశారు, అల్హమ్దులిల్లా ఒక వీరత్వాన్ని కూడా చాటి చెప్పారు అల్హమ్దులిల్లా. ఇక సోదర మహాశయులారా, ఈ విధంగా ఖబ్బాబ్ బిన్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఈ విధంగా ఖురాన్ జ్ఞానాన్ని పంచడమే కాకుండా మరి ఈ విధంగా సేవలు కూడా చేశారు, మరి ఈ విధంగా యుద్ధాలు కూడా చేశారు. అయితే దాదాపుగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఅలా అన్హు గారి పరిపాలనా కాలంలోనే ఆయన చివరి దశల్లోనే కూఫాకు వెళ్ళిపోతారు. కూఫాలోకి వెళ్ళిపోయి అక్కడి వారు తమ అక్కడే ఉండిపోతారు. ఏ విధంగా అయితే ఖురాన్ ను నేర్చుకొని ఇతరులకు నేర్పేవారో అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి కూడా ఆయన దాదాపుగా 32 హదీసులను అల్హమ్దులిల్లా ఉల్లేఖించారు. ఆయన ఏదైతే విన్నారో ప్రవక్త గారి దగ్గర ఆ విషయాలు మనకు దగ్గరికి అల్హమ్దులిల్లా చేరవేశారు. ఇక సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఖబ్బాబ్ రదియల్లాహు తఅలా అన్హు గారి యొక్క ఒక రిలేషన్ అనేది ఎలా ఉండేది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కంటికి రెప్పలా చూసుకునేవారు, నీడలాగా కాపాడుకునేవారు ఖబ్బాబ్ గారు. అయితే బద్ర సంగ్రామంలో ఒక సంఘటన జరిగింది. బద్ర సంగ్రామంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వెంటనే నీడలా ఉంటూ ప్రవక్త గారిని చూసుకుంటూ కాపాడుకుంటూ ఉండేవారు, ఇలాంటి యొక్క హాని జరగకుండా ఉండడం కొరకి. ప్రవక్త రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పహర కాసారని చూసేవారు, కాపలా కాసేవారు. అయితే ఒకరోజు రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రంతా రాత్రి ఆశాంతం తహజ్జుద్ నమాజ్ చేశారు, రాత్రి నమాజ్ ఖియాముల్ లైల్ గడిపారు ఫజర్ నమాజ్ వరకు. అయితే అలా పూర్తిగా రాత్రి అంతా కూడా నమాజు చేయడము చూడలేదు. అందుకోసమే ఫజర్ నమాజ్ అయిన వెంటనే ఖబ్బాబ్ గారు మెల్లిగా ప్రవక్త గారి వద్దకు వెళ్ళి అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మిమ్మల్ని రాత్రి నమాజు చేసినట్టుగా ఎప్పుడు కూడా చూడలేదే, అంటే రాత్రి పూర్తి అంతా నమాజులు గడిపారే ఎందుకు అని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అజల్ అవును చెప్పింది నిజమే, నేను రాత్రి ఆశాంతం పూర్తి రాత్రి అంతా కూడా నమాజ్ చేశాను. ప్రవక్త అన్నారు, నేను అల్లాకు భయపడుతూ ఆ నరకానికి భయపడుతూ మరియు అల్లా పట్ల భీతి ప్రసన్నతో నేను ఆశ ఈ రెండింటి మధ్యతో నమాజ్ చేశాను అంటారు. అంటే నమాజ్ అనేది ఈ ఉద్దేశంతో చేయాలి, నరక నుండి కాపాడమని నరక భయంతో మరియు అల్లా పట్ల స్వర్గం యొక్క ఆశతో మరియు ఈ రెండింటి మధ్య నమాజ్ చేయాలి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖబ్బాబ్ రదియల్లాహు తఅలా అంటారు, నేను ఆ రాత్రి నమాజ్ చేసిన తర్వాత సహల్తు రబ్బీ సలాతన్, నేను అల్లా సుబ్హాను తన్నా నా ఒక ప్రభువు నేను 3 ప్రార్థనలు వేడుకున్నాను, 3 దువాలు చేశాను, అందులో ఫాతానీహ అందులో రెండు నాకు ఇవ్వబడింది స్వీకరించబడింది, మరి ఒక్కటి మాత్రము రద్దు చేయబడింది స్వీకరించబడలేదు అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, సహల్తు రబ్బీ సలాతన్ అల్లా యుహ్లిక ఉమ్మతీ బిసన. సోదర మహాశయులారా, ముస్లింలోను వేరే పదాలు వచ్చాయి, ఇబ్న మాజాలో కొన్ని వేరే పదాలు వచ్చాయి. దాని యొక్క హదీస్ యొక్క భావం ఏంటంటే, ఓ అల్లా నేను మొదటి యొక్క దువాన ప్రభువును అడిగింది ఏంటంటే, ఓ అల్లా నీవు నా ఉమ్మత్ని పూర్తిగా ఒకేసారి కరువు కాటకాల వల్ల నీవు నాశనం చేయకూడదు,
అతానీహ, అది స్వీకరించబడింది, నాకు ఇవ్వబడింది. అంటే పూర్తి ఉమ్మత్, ప్రవక్త గారి యొక్క పూర్తి సమాజం అనేది కరువు కాటగలవాడు చనిపోదు. ఇక రెండవది అల్లా యుహలిక బిల్ గరక్, ఇక రెండవది ఏంటంటే నా పూర్తి సమాజాన్ని అల్లా నీవు ముంచేసి, అంటే సునామీల ద్వారా, వరదల వల్ల, ఇలా ఒక నీటి ద్వారా ముంచివేయడం వల్ల వచ్చే శిక్ష నుండి నా ఒక సమాజాన్ని కాపాడు. అంటే అది కూడా ఇవ్వడం జరిగింది, స్వీకరించబడింది, అంటే అలా జరగదు అని. ఇక మూడవది ఏదైతే ఉందో, అల్లాహుం, అంటే ఇక నా సమాజంలోని ఒక వర్గం మరొక వర్గంపై గొడవలు పెట్టుకోవడము, విభేదాల వల్ల, అరాచకాల వల్ల నాశనం చేయకూడదు అని దువా చేశాను, మరి అనిహ అది మాత్రం రద్దు చేయబడింది, అంటే స్వీకరించబడలేదు. అల్లాహు అక్బర్. అంటే ఈ ప్రవక్త గారి యొక్క ఉమ్మతులో ఒక 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 జమాత్ మరొక జమాత్, ఒక బృందం మరొక బృందంపై, ఒక వర్గం మరొక వర్గంపై ఈ విధంగా ఏదో ఒక కలోహాలు విభేదాలు పెట్టుకొని ఒకరికొకరు నాశనం చేసుకుంటుంటారు అనేది ఇలా ఉండకూడదని ప్రవక్త గారు దువా చేశారు, కానీ ఆ దువా అనేది స్వీకరించబడలేదు. ఇది ఖబ్బా బిన్ అర్ద్ రదియల్లాహు తఆలా అన్హు గారి ద్వారానే మన వరకు చేరిన ఒక హదీసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నమాజు స్థితిని కూడా ఆయన చూసిన వారు అల్హమ్దులిల్లా, మరియు అదేవిధంగా ఆయన జీవితంలో కూడా అలా నమాజు చేశారు. సోదర మహాశలారా, ఈ హదీసు ద్వారా మనకు తెలిసింది ఏంటంటే నమాజు అనేది ఈ విధంగా చేయాలి, నమాజ్ అనేది మన జీవితం పైన ప్రభావం చూపాలి. ఏ విధంగా అయితే అల్లా అజ్జల్లా ఖురాన్ లో చెప్పారో, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్ అని ఏ విధంగా చెప్పారు, మరి అదే విధంగా మనల్ని చెడు నుండి, నీత బాహ్యమైన పనుల నుండి నమాజ్ ఆపాలి. మరి ఆ నమాజ్ అనేది మన జీవితం ప్రభావం చూపాలి. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, జుఇలత ఖుర్రతు ఐని ఫిస్ సలాహ్, నా కంటి చలవ అనేది నమాజులో ఉంది. అంటే నమాజు చేయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది, ధైర్యం వస్తుంది, మన విశ్వాసం పెంపొందుతుంది. కాబట్టి ఆ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పూర్తి రాత్రి మొత్తం కూడా ఆశాంతం అంతా కూడా ఆరాధన చేశారు, అల్హమ్దులిల్లాహ్. కాబట్టి మనం కూడా ఈ విధంగా ఆరాధన చేయాలి. ఇక ప్రవక్త గారు ఈ హరీస్ ద్వారా చెప్పిన విషయం ఏదైతే ఉందో, పరస్పర విభేదాల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి, పరస్పర విభేదాల నుండి, అరాచకాల నుండి మనము కాపాడుకోవాలి. ఈ హదీసులో ఉన్నదాని ప్రకారంగా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నము చేయాలి. ఇక సోదర మహాశైలరా, కూఫాలోకి వెళ్ళిపోరు, మరి వీడి ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క పరిపాలనా కాలంలోనే ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు కూఫాకు వెళ్ళిపోయారు. కూఫాకు వెళ్ళిన తర్వాత అక్కడే ఆయన తన జీవితాన్ని గడిపారు. అయితే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో తొలి దశల్లోనూ, తర్వాత ఆ చివరి మక్కాలో చివరి దశల్లోనూ, మదీనాలోను అన్ని రకాలైనటువంటి ఒక కష్టాలను, కడగనలను, మరి శిక్షలను అన్నిటిని కూడా చూశారు. కానీ అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆయనకి ఇక మదీనాలో ప్రవక్త గారి కూఫాలో వచ్చిన తర్వాత చాలా ప్రసాదించారు, చాలా డబ్బులు ప్రసాదించారు. అయితే ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, ఇప్పుడు కూడా అంటూ ఉండేవారు, అంటే అతడు ఏదైతే సంపాదించారో ఆ సంపాదన పట్ల అతని యొక్క భావన ఎలా ఉండేది అనేది ఈ యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని జారిసా బిన్ ముదర్రిబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మనకి తెలియజేస్తున్నారు. ఇది ముస్నద్ అహ్మద్ లో చెప్పడం జరిగింది, అంటే హదీస్ లో వచ్చింది. అయితే ఆ విషయం ఏంటండి, ప్రవక్త అంటే ఆయన ఎప్పుడైతే ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారికి కాస్త అనారోగ్యం జరిగిందో, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది చెప్పడం, అంటే అతనికి ఓదార్పు చేయడం జరిగింది, మరి పరామర్శించడం జరిగింది. అప్పుడు ఆయన ఇలా అనేవారు, ముదర్రిబ్ గారు ఎప్పుడైతే వెళ్ళారో, హరిసా బిన్ ముదర్రిబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎప్పుడైతే ఖబ్బాబ్ దగ్గరికి వెళ్ళి అన్నారో, నేను చూశాను ఆయన శరీరం పైన ఏడు చోట్ల ఇలా ఒక అగ్నితో అతన్ని కాల్చడం జరిగింది అని. అంటే ఇది ఒక అరబ్ కాలంలో, ఆనాటి కాలంలో కూడా, ఇప్పుడు కూడా కొంతమంది దానికి కాలుస్తారు, కాల్చడం వల్ల కూడా వైద్యం అవుతుందని, కొన్ని రోగాలకి అది ఒక చికిత్స అని భావించేవారు. ఈ విధంగా ఆనాటి కాలంలో కూడా ఏడు చోట్ల ఖబ్బాబ్ గారికి కాల్చడం జరిగింది అని, ఒక ఇనుప వస్తువుని దాన్ని వేడి చేసి ఇలా ఒక చర్మం పైన ముద్రించడం జరుగుతుంది, ఇలా వాత పెట్టడం జరుగుతుంది, ఇలా జరగడం జరిగింది. అయితే రేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఏవైతే విషయాలు తెలుసుకున్నారో కొన్నిటిని ఆయన మనకి చెప్పారు. ఏమని అన్నారంటే,
నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉన్నప్పుడు మరి అబూబకర్ సిద్దీక్ ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి కాలంలో ఏదైతే ఉన్నానో ఒక్క దిరహం అంటే ఒక్క రూపాయి కొరకు కానీ మేము ఎంతో కష్టపడే వాళ్ళము, మరియు ఆ రోజు కాలంలో మాకు డబ్బులు అనేవి మాకు ఉండేది. కానీ ఈ రోజు అంటే కూఫాలో ఎప్పుడైతే ఆయన అక్కడ అల్హమ్దు నివాసం ఏర్పరచుకున్నారో చనిపోయే రోజుల్లో ఖబ్బాబ్ రదియల్లాహు తఅలా దగ్గర దాదాపుగా 40,000 దిరహములు ఉన్నాయి. అదే విషయం అంటుండేవారు. ఎప్పుడైతే మరణానికి దగ్గరలో అనారోగ్యానికి గురయ్యారో, అనారోగ్యానికి గురైనప్పుడు హారిథ బిన్ ముదర్రిబ్ గారు ఎప్పుడైతే పరామర్శించడానికి వెళ్ళారో అప్పుడు ఆయన అన్న మాట కూడా ఇదే అన్నారు, మేము ప్రవక్త గారి కాలంలో ఒక్క దిరహం కూడా చూడలేదు కానీ ఇప్పుడు నేను చనిపోతున్నాను, నేను నా ఇంట్లో ప్రస్తుతం నా దగ్గర ఇప్పుడు 40,000 దిరహములు ఉన్నాయి. అంటే ఆయన ఎంతగా దీన్ని బాధపడేరంటే అనేవారు కూడా అల్లాహ్ సుబ్హాన తాలా మాకు ఏవైతే అనుగ్రహాలు ప్రసాదించారో ఆ అనుగ్రహాలకి ఇవే సరిపోతాయని గనక మనకు సమాధానం ఇస్తే ఆ పరలోకంలో మా పరిస్థితి ఏమయ్యేది అని భయపడేవారు. అందుకోసమే ఈ విషయాన్ని కూడా తారీఫ్ షిహాబ్ రజి అల్లాహ్ తాలా అను గారు తెలియజేశారు. ఎప్పుడైతే ఆయన పూర్తిగా మరణ దశలో ఉన్నారో అప్పటికి పరామర్శించడానికి చాలా మంది సహాబాలు వెళ్ళారు. సహాబాలు వెళ్ళి చెప్పేవారు అబ్షిర్ అబా అబ్దుల్లా, అంటే ఆయన ఖబ్బాబ్ గారి యొక్క కున్యత్, అబు అబ్దుల్లా నువ్వు సంతోషపడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నీకు చాలా శుభవార్త సంతోషించు అని ఇలా సహాబాలు వెళ్ళి ఆయన దగ్గర ఓదార్పు చేసేవారు. అయితే ఆయన ఏం చెప్పేవారు, ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమనేవారు, సోదరులారా నాకు ఈ యొక్క ప్రపంచాన్ని వీడిపోతున్నాను, నా యొక్క బంధుమిత్రుల్ని వీడిపోతున్నాను అనే ఒక భయం నాకు లేదు. మీరిప్పుడు అన్నారు కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు ఖబ్బాబ్ గారిని ఓదారుస్తేమనేవారంటే, నీవు నీ యొక్క సోదరుని ఎవరైతే ముందుగా నీతో పాటు ఇస్లాం స్వీకరించారో అలాంటి సోదరును కలుసుకోబోతున్నావు కదా, మరి నువ్వు ఎందుకు నీకు ఎందుకు బాధ, నువ్వు సంతోషపడావు అన్నావు కదా అని అన్నప్పుడు ఖబ్బాబ్ గారు అదే అన్నారు, మీరు ఏవైతే అన్నారో ఆనాటి నాతో పాటుగా నాకంటే ముందు నా తర్వాత ఇస్లాం స్వీకరించినటువంటి ఆ నా సోదరుని కలుసుకోబోతున్నాను కూడా, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహాలు ప్రసాదించారు, కానీ నేను నాకు ఏదైతే అనుగ్రహాలు ఇవ్వబడ్డాయో, నాకు ఏదైతే ధనం ఇవ్వబడిందో, డబ్బు ఇవ్వబడిందో, ఆ అనుగ్రహాలకి ఆ ఉపకారాలకి బదులుగా నీకు ప్రపంచంలోనే నీకు ధనము మరి అన్ని సౌకర్యాలు ఇవ్వబడ్డాయని ఒకవేళ అలా అనడం జరిగితే మాత్రం నా పరిస్థితి ఎలా ఉంటుందో దాన్ని తలుచుకుంటేనే నాకు ఏడుపు ఆగడం లేదని చెప్పేవారు. సోదర మహాసరారా ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటున్నారు, ఇక్కడ నాకు సోదరులు ఎవరైతే ఇస్లాం స్వీకరించి నాకంటే ముందు చనిపోయారు, అల్హమ్దులిల్లాహ్ వారికి అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా శుభవార్తలు ఇచ్చేశారు, కానీ నా పరిస్థితి ఏంటి, కానీ నాకు ధనం ఇవ్వబడింది, నాకు మంచి సౌకర్యాలు చేకూర్చబడ్డాయి, మరి ఈ అనుగ్రహాలకి సమానంగా నేను ఏవైతే చేశానో వాటికి సమానంగా నీకు అనుగ్రహాలు ఇవ్వబడ్డాయని గనక వీటిని ఈ యొక్క వీటికి సమానంగా గనక నిలబెడితే నా పరిస్థితి ఏమవుతుంది అని ఇలా పరలోక చింతన కలిగేవారు. అల్లాహు అక్బర్, పరలోక చింతన కలిగేవారు. కాబట్టి సోదర మహాశలర మనం కూడా సంపాదించింది, మనం దాచిపెట్టుకుంది ఏదైనా కూడా దాన్ని అల్లా మార్గంలో ఖర్చు పెట్టాలి, మరియు మనం అల్లా అజ్జవజల్లాతో ఒక గొప్ప నమ్మకంతో ఉండాలి. ఏంటంటే అల్లా అజ్జవజల్లా మనకి స్వర్గాన్ని ప్రసాదించాలని ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా ఈ విధంగా పరలోక చింతన కలిగేవారు. అల్హమ్దులిల్లాహ్ ఎన్ని అనుగ్రహాలు మనకి ఈరోజు మనం ఉంటున్నామో వాటికి నేను ఇచ్చినటువంటి అనుగ్రహాలు సరిపోతుందని, మనం చేసినటువంటి ఒక సత్కార్యాలకి సరిపోతుందని అంటే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సోదర మహాశయారా ఖబ్బాబ్ బిన్ అర్ద్ రదియల్లాహు తఆలా అన్హు గారు 37వ హిజ్రీలో 73 సంవత్సరాల వయసులో కూఫాలోనే మరణించారు. కొంతమంది చరిత్రకారులు ఏం తెలియజేశారంటే, సిఫీన్ యుద్ధం నుండి అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎప్పుడైతే ఇంటి ముఖం పెట్టారు, అంటే ఆ ఒక యుద్ధాన్ని ముగించుకొని ఎప్పుడైతే వస్తున్నారో, అప్పుడు ఈ యొక్క కూఫా యొక్క ద్వారం గుండానే అక్కడ ఒక జనాజా పెట్టడం జరిగింది. అప్పుడు వారు అడిగారు, ఎవరిది యొక్క జనాజా, ఎవరి యొక్క జనాజా అని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఖబ్బాబ్ బిన్ అర్ద్ చనిపోయారు అని. అయితే అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆయనకు జనాజా నమాజ్ చదివించి ఖననం జరిగింది. అయితే ఆ ఖననం చేసిన తర్వాత ఏదైతే ఆ సమాధి కూర్చబడిందో అక్కడ నిలబడి ఇలా దుఆ చేశారని కూడా మనకు అల్హమ్దులిల్లాహ్ చరిత్రకారులు మనకు తెలియజేశారు. హదీస్ లో కూడా వచ్చేసింది. ఇందులో కూడా సీరు ఆలము నుబలాలో ఇమామ్ జహబీ గారు, అదే విధంగా సాద్ తబకతుల్ కుబ్రాలో సాద్ గారు ఈ విధంగా తెలియజేశారు, రహిమల్లాహు ఖబ్బాబన్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు
ఆయన సమాధి వద్ద నిలబడి ఈ విధంగా దువా చేశారు. రహిమ అల్లాహు ఖబ్బాబన్, ఖబ్బాబ్ గారి పైన అల్లా రుణించుగాక. ఫలఖద్ అస్లమ రాగిబా, ఆయన స్వతహాగా ఎంతో ఇష్టపడి ఇస్లాం స్వీకరించారు. వహాజర తాయన్, అదే విధంగా అదే ఒక ఒక ఉత్సాహంతో ఆయన హిజ్రత్ కూడా చేశారు. ఆశ ముజాహిదన్, మరి అదే విధంగా ఒక వీరత్వంతో ఒక వీరుడిగా ధీరుడిగా చురుడిగా ఇస్లాం సేవలో ఆయన జీవితం గడిపారు. అబ్తలాఫీ జస్మిహి, అంతేకాకుండా తన శరీరాన్ని కూడా అల్లా మార్గంలో కూడా ఎన్నో పరీక్షలకి ఒక సాధనంగా చేశారు. వలయ్యది అల్లాహు అజరహు మన్ అహ్సన అమల, కాబట్టి ఇన్ని సత్కార్యాలు చేసినటువంటి ఈయనకి అల్లా అస్సవజల్ల ఈయన ఆచరణను అల్లా సుబ్హానల వ్యక్తపరచడు అని మేము కోరుకుంటున్నాం. అంటే అల్లా సుబ్హానల వీరు చేసినటువంటి ఆచరణను స్వీకరించి ఖబ్బా పైన అల్లా కరుణించాలని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చివరిన ఆయన ఇలా దువా చేయడం జరిగింది. అల్హమ్దులిల్లా, కాబట్టి ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు తమ ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి కాలంలో ఎప్పుడైతే కూఫా వచ్చారో, సో అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి పరిపాలనా కాలంలోనే ఆయన మరణించడం జరిగింది. మరియు అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి స్వయంగా జనాజా నమాజ్ చదివించి ఈ విధంగా దువా చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క జీవితం చరిత్ర సంక్షిప్తంగా మనం విన్నాము సోదర మహాశయారా. కాబట్టి ఈయన జీవిత చరిత్ర మనకు లభించేది ముఖ్యమైన విషయాలు ఏంటి, త్యాగం అనేది ఇస్లాం కొరకి త్యాగము. మరి అంతేకాకుండా మనం ఏదైతే జీవితం ప్రసాదించబడిందో అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించామో సత్కాలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా మన యొక్క స్వర్గం కొరకి, నరకం నుండి కాపాడుకొని స్వర్గంలోకి వెళ్ళడం కొరకి. అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క ప్రయాణములో ఇలాంటి ఇలా ఎంతమంది త్యాగాలు ఏ విధంగా బాధలకు గురి అయ్యారు, మరి అల్హమ్దులిల్లాహ్ వాటిని ఎలా ఓర్చుకున్నారు, సహనాన్ని ప్రదర్శించారు అనేది ఖబ్బాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి జీవిత చరిత్ర ద్వారా మనకు అల్హమ్దులిల్లాహ్ స్పష్టంగా మనకు కనవస్తుంది. కాబట్టి సోదర మహాశయులారా, నేటి కాలంలో కూడా మనకి ఈ విధంగా జరుగుతుంది. చూడండి, ఇప్పుడు కరోనా కంటే ముందు NRCA అని వచ్చింది, ఆ తర్వాత కరోనా వచ్చింది, ఆ తర్వాత ఇలాంటి ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఉన్న ఒక పరదా విషయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ద కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాల ద్వారా కూడా ఏదో ఒక విధంగా ముస్లింలలో మరియు హిందువుల మధ్య అరాచకాలు, విభేదాలు, జాతి వర్ణ ఒక తారతమ్యాలు తీసుకొచ్చి కలహాలు సృష్టించి అరజడును సృష్టించి ఒక పూర్తి ఒక శాంతి సామరస్యాన్ని నాశనం చేయాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటి ప్రయత్నాలు కూడా ముఖ్యంగా చేస్తున్నారు. అలాంటి స్థితిలో కూడా పరిస్థితులు ఎలా అయినప్పటికీ కూడా, పరిస్థితులు నాదాకా మీదాకా మనదాకా వచ్చినా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనము ఇస్లాం పైన స్థిరంగా ఉండాలి. ఇస్లాం పైనే మనము స్థిరంగా ఉంటూ ఆ ఇస్లాం పైనే మనం కనుక మరణం జరిగితే అల్హమ్దులిల్లాహ్ మనకు అంతకుమించి ఏమి లేదు. కాబట్టి ప్రపంచంలో పరిస్థితులు ఎలాగున్నా కూడా, ఎందుకంటే మనం పరీక్షించబడడం అనేది సత్యమేది, అల్లా సుబ్హానహు వ తఆలా తప్పకుండా చెప్పేశారు ఖురాన్లో ప్రతి ఒక్క విశ్వాసిని పరీక్షించబడతారని. కాబట్టి ఆ సహాబాలకు ఎలాంటి కష్టాలు వచ్చాయో అంత కష్టాలు మనకు రావు, కానీ మన విశ్వాసానికి అనుగుణంగా మన ఈమాన్కి అనుగుణంగా మనకు పరీక్షలు రావచ్చు. అల్లా నుండి మనం ముందు నుండి షన్ను పెడుకోవాలి, కానీ అలాంటి స్థితి కనుక వస్తే అల్హమ్దులిల్లాహ్ పూర్తి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి. మనకు కావాల్సింది కూడా అల్హమ్దులిల్లాహ్ మనం మరణించేటప్పుడు ఇస్లాం స్థితిలో కనుక మరణిస్తే అల్హమ్దులిల్లాహ్ అంతకించినటువంటి ఒక భాగ్యం మనకి ఏమీ లేదు. అల్లాతో దువా అయితే చేస్తాం. అల్లా సుబ్హానల్లా మనందరినీ కూడా అన్ని రకాల ఫిత్నాల నుండి, అలజడ్ నుండి, ఉపద్రవాల నుండి, అన్ని రకాల చెడు నుండి అల్లా సుబ్హానల్లాహ్ మనల్ని కాపాడుగాక. మరి ఏ విధంగా వీరు త్యాగాలు చేశారు అల్హమ్దులిల్లాహ్, అలాంటి ఒక ధైర్యాన్ని, నిలకడను, స్థిరత్వాన్ని కూడా, విశ్వాసాన్ని కూడా అల్లా అజ్జ దేలా గురించుగాక. ఆ జీవితాంతమైన ప్రాణమంత వరకు కూడా అల్హమ్దులిల్లాహ్ సత్కారాలు చేస్తూ అల్లా నచ్చే పనులు చేస్తూ అల్లా నచ్చని పనులకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడిపే భాగ్యాన్ని అల్లా అజ్జవజల అందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వసలాము అలా ముర్సలిన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు.